Good afternoon, students. Today we are going to start a differentiation chapter. So this is a very, very important topic in first year. Alage second year kuda ee differentiation concepts anni avasaram avuthayi manaki. So and also JE mains lo kuda differentiation and application of differentiation concepts meeda కంపల్సరీగా ఫైనల్ ఎగ్జామినేషన్లో 2 నుంచి 3 బిట్స్ కంపల్సరీగా ఇస్తుంటారు. ఈ డిఫరెన్సియేషన్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే సీనియర్ ఇంటర్లో ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అని మొత్తం 3 చాప్టర్స్ ఉంటాయి, 3, అలాగే డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా ఉంటాయి మనకి. సో అవన్నీ రావాలి అంటే ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ డిఫరెన్సియేషన్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో మీరు ఆల్రెడీ ఇప్పుడు లిమిట్స్ ఆబ్జెక్టివ్ అబ్జర్వ్ చేశారు. సో ఆబ్జెక్టివ్లో మనకి ఇండిటర్మినేట్ ఫామ్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా సో ఆబ్జెక్టివ్లో ఎల్ హాస్పిటల్స్ రూల్ ద్వారా మనం ఈజీగా చేయొచ్చు. మరి ఆ ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి లేదా పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం కంపల్సరీగా డిఫరెన్సియేషన్ ప్రాసెస్సే అప్లై చేసాం. సో కాబట్టి డిఫరెన్సియేషన్ మీరు ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు మ్యాథమెటిక్స్ పేపర్ బి పరంగా 100% మీకు బెనిఫిట్ జరుగుతుంది. సో కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు డిఫరెన్సియేషన్ చాప్టర్ని. డిఫరెన్సియేషన్ వదిలేశారు అంటే మీకు జేఈ మెయిన్స్ ర్యాంక్ ఇంపాసిబుల్. సో కాబట్టి డిఫరెన్సియేషన్ పర్ఫెక్ట్గా అందరూ నేర్చుకోవాలి. సో జాగ్రత్తగా ఫస్ట్ డెఫినేషన్స్ అవి మనం డిస్కస్ చేసుకుంటాము, బట్ డెఫినేషన్స్ అవన్నీ ఎక్కడ అడగరు. బట్ లాస్ట్ టైం ఒక్కసారి మాత్రమే డెఫినేషన్ ఆఫ్ డిఫరెన్సియేషన్ అడిగారు. డిఫైన్ డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ అని చెప్పేసి 2 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చారు 2020 మార్చి ఎగ్జామినేషన్లో. డిఫైన్ డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ అని చెప్పేసి డెఫినేషన్ ఇచ్చారు. ఇంతవరకు సో మనకి బోర్డ్ ఎగ్జామ్స్లో బోర్డ్ హిస్టరీలోనే డెరివేటివ్ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్ అడగలేదు, బట్ లాస్ట్ టైం అడిగారు. లాస్ట్ టైము ఒక మ్యాథ్స్ బి పేపర్లో అది 1B కావచ్చు 2B కావచ్చు ఒక డెఫినేషన్ అడిగారు మనల్ని. సో కాబట్టి ఏంటంటే డెఫినేషన్ తెలుసుకొని పక్కన పెట్టుకోవాలి, నో ప్రాబ్లం, బట్ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ మనకి, రైట్. సో డిఫరెన్సియేషన్లో దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ లెట్ ఇస్ డిస్కస్ డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్ అండ్ ఫస్ట్ ప్రిన్సిపల్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో డెఫినేషన్, లెట్ ఎఫ్ బిఏ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ నైబర్హుడ్ ఆఫ్ ఏ రియల్ నంబర్. సో ఆల్రెడీ నైబర్హుడ్ గురించి మనం లిమిట్స్ కాన్సెప్ట్లో డిస్కస్ చేసుకున్నాము. నైబర్హుడ్ ఆఫ్ ఏ రియల్ నంబర్ ఏ అంటే సో జస్ట్ ఏకి నైబరింగ్ పాయింట్స్, ఏ అండ్ నైబరింగ్ పాయింట్స్ ఆఫ్ ఏ. నైబర్ అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ఇప్పుడు మీ హౌస్ తీసుకున్నట్లయితే మీ లెఫ్ట్ రైట్ ఉండేటువంటి వాళ్ళు, అలాగే బ్యాక్ సైడ్, ఇక్కడంటే మనకి రియల్ లైన్ అంటే 2 సైడ్సే ఉంటాయి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. సో కాబట్టి ఇక్కడ మీ పక్కన ఉండేటువంటి ఇళ్ళలో ఉండే వాళ్ళనే మీ నైబర్స్ అంటారు. అలాగే ఇక్కడ నైబర్హుడ్ ఆఫ్ ఏ రియల్ నంబర్ అంటే ఏకి పక్కన ఉండేటువంటి నంబర్స్నే నంబర్స్తో కలిపి ఏ అండ్ నైబర్స్ ఆఫ్ ఏ ఈజ్ కాల్డ్ నైబర్హుడ్ ఆఫ్ ఏ రియల్ నంబర్ ఏ. దెన్ ఎఫ్ ఈ సెట్ టు బి డిఫరెన్షియబుల్ ఆర్ డిరైవబుల్. చూడండి, డిఫరెన్షియబుల్ అన్నా డిరైవబుల్ అన్నా మీనింగ్ సేమ్. డిఫరెన్షియబుల్ ఆర్ డిరైవబుల్ ఎట్ ఏ పాయింట్ ఏ ఇఫ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఎగ్జిస్ట్స్ ఫైనెట్లీ. చూడండి, మళ్ళీ లిమిట్ కాన్సెప్ట్ వచ్చేసింది. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఎగ్జిస్ట్స్ ఫైనెట్లీ అంటే ఎగ్జిస్ట్ అవుతూ ఫైనెట్ అవ్వాలి. దెన్ వీ సే దట్ ద లిమిట్ ఈజ్ కాల్డ్ ద డెరివేటివ్ ఆర్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎఫ్ ఎట్ ఏ. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్ ఎట్ ఏ పాయింట్ ఏ. అంటే ఒక పాయింట్ దగ్గర డిఫరెన్సియేషన్ డెఫినేషన్ ఎలా ఉంటుంది, ఒక పాయింట్ దగ్గర. సో అలాగే మామూలుగా
జనరల్ డెఫినేషన్ వేరుగా ఉంటుంది, బట్ మనం ఎక్కువగా పాయింట్ దగ్గర ఇస్తూ ఉంటారు. డిఫరెన్షియబుల్ చాప్టర్ సపరేట్గా ఉంటుంది, మనకి ఇంటర్మీడియట్లో లేదు కానీ డిఫరెన్షియబిలిటీ అనే టాపిక్ ఒకటి ఉంటుంది. డిఫరెన్షియబిలిటీ అంటే లిమిట్స్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా డిఫరెన్షియబిలి కంటిన్యూటీ చాప్టర్ అయ్యాక డిఫరెన్షియబిలిటీ టాపిక్ డిస్కస్ చేసుకోవాలి యాక్చువల్గా. కాకపోతే మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెన్షియబిలిటీ టాపిక్ ఉండదు కాబట్టి ఐపీలో మనం డిస్కస్ చేయం, బట్ ఆబ్జెక్టివ్లో డిస్కస్ చేసుకోవాలి కంపల్సరీగా. రైట్, సో ఎఫ్ అనేది ఒక ఫంక్షన్, రియల్ ఫంక్షన్, క్లియర్ చెప్పాలంటే రియల్ ఫంక్షన్ ఎఫ్బిఏ రియల్ వాల్యూ, ఇంకా రియల్ వాల్యూడ్ ఫంక్షన్ చెప్తాం. రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే ఏంటి? రియల్ వాల్యూడ్ ఫంక్షన్ లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నాం మనం, రియల్ వేరియబుల్ ఫంక్షన్, రియల్ వాల్యూడ్ ఫంక్షన్, రియల్ ఫంక్షన్, త్రీ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి ఫంక్షన్స్లో. సో రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ ఎక్స్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ రియల్ నంబర్ దెన్ దట్ ఈస్ కాల్డ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్. అంటే ఎక్స్కి నువ్వు ఏవైనా తీసుకోవచ్చు, బట్ ఎఫ్ఎక్స్ అనేది రియల్ నంబర్ అయినట్లయితే దట్ ఈస్ కాల్డ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్. అదే నువ్వు ఇచ్చేటువంటి ఇన్పుట్ వాల్యూస్ రియల్ నంబర్ సెట్కి సబ్సెట్ అయినట్లయితే దట్ మీన్స్ ఇన్పుట్ సబ్సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ రియల్ నంబర్ సెట్. అంటే ఎక్స్ ఈజ్ ఏ రియల్ నంబర్, ఎక్స్ అనేది ఒక రియల్ నంబర్ అయితే దెన్ ఫంక్షన్ మనకి రియల్ వేరియబుల్ ఫంక్షన్ అంటాం ఎఫ్ఎక్స్ని. ఎఫ్ఎక్స్ వాల్యూ రియల్ నంబర్ అయినట్లయితే రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటాము. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ బోత్ ఆర్ రియల్ అయినట్లయితే దట్ మీన్స్ డొమైన్ అండ్ ద కోడొమైన్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఆర్ ద సబ్సెట్స్ ఆఫ్ ఏ రియల్ నంబర్ సెట్, దెన్ వీ సే దట్ ఎఫ్ఎక్స్ ఈజ్ కాల్డ్ రియల్ ఫంక్షన్. ఓకే, సో అవి ఆల్రెడీ ఫంక్షన్స్ చాప్టర్లో ఉంటాయి మనకి. సో మనకి డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎట్ ఏ పాయింట్ ఏ ఇలా ఉంటుంది. సింపుల్గా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఎగ్జిస్ట్స్ ఫైనట్లీ దెన్ దిస్ లిమిట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ డెరివేటివ్ ఆర్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎఫ్ ఎట్ ఏ. ఇలా రాసుకోండి, పిలుస్తాం మనం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఏ. చూడండి ఒకసారి, డినోటెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఏ. సో దీన్ని మనం ఇంకొక విధంగా కూడా రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చో చూడండి ఒకసారి. ఇఫ్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఆల్సో కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ద ఫార్ములా లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్. సో దిస్ ఈస్ అనదర్ ఫార్ములా టు ఫైండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ, దట్ ఈస్ లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్. అదే మనకి వెరిఫై ద గివెన్ ఫంక్షన్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ వన్ ఆర్ నాట్ ఆర్ డిఫరెన్షియబుల్ ఎట్ జీరో ఆర్ నాట్, ఇలా అడుగుతూ ఉంటారు మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్. అంటే మనకి లిమిట్స్ కంటిన్యూటీలో చేసాం మనం, కంటిన్యూటీలో. సో వెరిఫై వెదర్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఆర్ నాట్, ఆర్ చెక్ వెదర్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆర్ నాట్ ఎట్ ఏ పాయింట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. అలా మనం చెక్ చేసాం ఆల్రెడీ ఐపీలో కూడా. మరి అదేవిధంగా ఆబ్జెక్ట్ ఇప్పుడు ఇక్కడ డిఫరెన్షియేషన్లో కూడా అంతే. సో వీ హ్యావ్ టు వెరిఫై వెదర్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ద పాయింట్ ఏ ఆర్ నాట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఎగ్జిస్ట్ అయితే హెన్స్ ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అని చెప్తాం. లేదా లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ ఎగ్జిస్ట్ అండ్ ఫైనట్ అయినట్లయితే సో దిస్ వాల్యూ ఈజ్ ఆల్సో లిమిట్ ఆఫ్ డిఫరెంట్ డెరివేటివ్ ఆఫ్ ఏ గివెన్ ఫంక్షన్ ఎట్ ఏ పాయింట్ ఏ. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఏ ప్లస్లో వన్ తీసుకున్నాం అనుకోండి, డిఫరెన్షియబిలిటీ ఎట్ వన్ చెక్ చేయాలనుకోండి, అంటే ఎఫ్ డాష్ ఆఫ్ వన్ అని రాసుకుంటాము. ఎఫ్ డాష్ ఆఫ్ వన్ అంటే దట్ ఈస్ లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ వన్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ వన్ బై హెచ్. అంటే ఎఫ్ ఆఫ్ వన్ ప్లస్ హెచ్ వాల్యూ అలాగే ఎఫ్ ఆఫ్ వన్ వాల్యూ రెండూ మనకు తెలియాలి బై హెచ్. దీన్ని సింప్లిఫై చేసుకుంటే వచ్చే ఫైనట్ క్వాంటిటీనే మనకి
డెరివేటివ్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ ఎట్ ద పాయింట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో మనకి ఫస్ట్ ఐపీలో డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎట్ ఏ పాయింట్ అసలు ఎక్కడ రాదు. మనకి జనరల్ కాన్సెప్ట్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఏ గివెన్ ఫంక్షన్ అంటారు. ఎట్ ఏ పాయింట్ అనేది ఎక్కువగా ఆబ్జెక్టివ్లో అడుగుతూ ఉంటారు మనకి. సో కాబట్టి ఈ ఫార్ములా ఫస్ట్ మనకి ఆబ్జెక్టివ్ పర్పస్లో వెరీ వెరీ యూజ్ఫుల్ ఫార్ములా. దీస్ టూ ఆర్ వెరీ యూజ్ఫుల్ ఫార్ములే. లెట్ ఎఫ్ బి ఏ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ ఏ నైబర్హుడ్ ఆఫ్ ఏ రియల్ నంబర్ ఏ, దెన్ ఎఫ్ ఈ సెట్ టు బి. అంటే మనకి ఇక్కడ లెఫ్ట్ లిమిటు రైట్ లిమిట్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా మనకి రైట్ డిఫరెన్షియబుల్ లెఫ్ట్ డిఫరెన్షియబుల్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అలాగే రైట్ హ్యాండ్ డెరివేటివ్ అనేటువంటి టూ పాయింట్స్ ఉన్నాయి మనకి. మరి అది మళ్ళీ లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ ఎలా వస్తుంది సార్ అంటే మనకి లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఎందుకు చేసామో ఇక్కడ కూడా రైట్ డిఫరెన్షియబుల్ లెఫ్ట్ డిఫరెన్షియబుల్ కాన్సెప్ట్ కూడా అదే విధంగా ఆ బేసిక్లోనే చేయాలి. అంటే ఇప్పుడు ఎఫ్ఎక్స్ అనేది అంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అయినప్పుడు ఎఫ్ఎక్స్ వాల్యూ డిఫర్ అవుతూ ఉన్నట్లయితే దెన్ వీ హ్యావ్ టు గో విత్ రైట్ డిఫరెన్షియబుల్ అండ్ లెఫ్ట్ డిఫరెన్షియబుల్ కాన్సెప్ట్స్. సో ఎప్పుడైతే ఏ అనే పాయింట్ దగ్గర ఫంక్షన్ చేంజ్ అవుతుందో ఇమీడియట్గా మనం ఆ పాయింట్ దగ్గర లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ రెండూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఎగ్జిస్ట్స్ అండ్ ఫైనైట్ దెన్ ద లిమిట్ ఆఫ్ లిమిట్ వాల్యూ ఈజ్ కాల్డ్ ద లిమిట్ ఈజ్ కాల్డ్ రైట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఎట్ ఏ. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్. చూడండి మళ్ళీ ఒకసారి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటి? డెఫినేషన్లో మనం ఏమి చేంజ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏనే రాసుకున్నాం. మరి ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ అన్నాము అంటే సో వీ హ్యాడ్ టు టేక్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వెన్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ. We have to take the value of f of x when x greater than a. So, ఈ వచ్చినటువంటి వాల్యూ ఆఫ్ లిమిట్ ఏదైతే ఉందో దట్ వాల్యూ ఆఫ్ లిమిట్ ఈజ్ కాల్డ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఆఫ్ f ఎట్ a. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్. అలాగే లెఫ్ట్ డెరివేటివ్ ఎలా ఉంటుంది? లెట్ ఎఫ్ బి ఎ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ ఏ నైబర్హుడ్ ఆఫ్ ఏ రియల్ నంబర్ ఏ, then f is said to be left differentiable at a if limit extends to a minus f of x minus f of a by x minus a exists finitely. అంటే ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది ఫార్ములాలో? అంటే కేవలం fx మాత్రమే చేంజ్ అవుతుంది. సో వీ హ్యావ్ టు రైట్ ద వాల్యూ ఆఫ్ f of x when x less than a. అంటే x less than aకి x greater than aకి ఫంక్షన్ డిఫర్ అవుతూ ఉంటే మాత్రమే so we have to find a left hand derivative right hand derivative. అదే fx అప్పుడు f of x is ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చి x not equal to a అయినప్పుడు అది వాడుకోండి అంటే అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ రెండు క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. అప్పుడు ఓన్లీ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ క్యాలిక్యులేట్ చేస్తే చాలు. ఇక మళ్ళీ లిమిట్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయడం ఎలా అంటే ఇంతకుముందు ప్రొసీజరే లిమిట్స్ చాప్టర్లో ఎలా చేసామో అలాగే లిమిట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏంటి? మళ్ళీ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, రేషనలైజేషన్ మెథడ్, ఫార్ములా బేస్డ్. సో ఇన్ని రకాలు. అంటే మళ్ళీ లిమిట్స్ చాప్టర్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో ఈ డిఫరెన్షియబిలిటీ అనే టాపిక్ చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మూడు ఫార్ములాలు కూడా డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ఏ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి వెరీ యూజ్ఫుల్గా ఉంటాయి ఇన్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్నటువంటి ఫార్ములా డిస్కస్ చేస్తున్నటువంటి ఫార్ములాల్ని ఐపీలో ఎక్కడ యూజ్ చెయ్యము. ఐపీలో యూజ్ చేసేటువంటి ఫార్ములా ఇంకా వేరేది ఉంది. ఆ ఫార్ములా ఒక్కటి బై హార్ట్ చేసుకుంటే ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఆ ఒక్క ఫార్ములా. అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాము దాన్నే మనం. ఆ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఒకటి బై హార్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ అదే వస్తుంది.
ద లిమిట్ ఈజ్ కాల్డ్ ద లెఫ్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఎట్ ఏ. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్. సో ఐపీలో కూడా మనకి ఒక ఎగ్జామ్ ఒక 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు, బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి ఇంపార్టెంట్ కాదు. బట్ మనకి డిఫరెన్షియబిలిటీ చెక్ చేయడం ఎలా, మరి ఇప్పుడు ఈ ఫార్ములాలు ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం అంటే అవి ఎక్కడ యూజ్ అవుతాయో తెలియకపోతే మనం వాటి గురించి మర్చిపోతాం. అందుకని ఆ ఫార్ములాలు లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ ఆ రెండు మైండ్లో ఉంచుకుంటారు. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్లో జస్ట్ ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ రాసుకుంటాం. ఏ మైనస్ రాస్తే లెఫ్ట్ డెరివేటివ్, ఏ ప్లస్ రాస్తే రైట్ డెరివేటివ్. నెక్స్ట్ నోట్ పాయింట్. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇదే మనకి చాలా యూజ్ఫుల్ పాయింట్. లెట్ ఎఫ్ బి ఏ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ ఏ నైబర్హుడ్ ఆఫ్ ఏ రియల్ నంబర్ ఏ, దెన్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎఫ్ ఈజ్ బోత్ లెఫ్ట్ అండ్ రైట్ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్. మనం లిమిట్స్లో డిస్కస్ చేసుకుందాం. ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అయితేనే దేర్ఫోర్ లిమిట్ ఎగ్జిస్ట్ అని మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. రెండిట్లో ఏ ఒక్కటి ఎగ్జిస్ట్ అవ్వకపోయినా, ఆ రెండు ఈక్వల్ కాకపోయినా లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అలాగే ఒక ఫంక్షన్కి డిఫరెన్షియబుల్ కావాలి అంటే, డిఫరెన్షియబుల్ అట్ ఏ పాయింట్ అవ్వాలంటే దేర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ కంపల్సరీగా సాటిస్ఫై చేయాలి. అలా సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే దట్ ఈస్ ద డిఫరెన్షియబుల్ అట్ ఏ పాయింట్ ఏ అవుతుంది. అదే ఫంక్షన్ ఒకటే యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఎల్హెచ్డి అంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, ఆర్హెచ్డి రైట్ హ్యాండ్ డెరివేటివ్ అంటాం మనం. అంటే ఎల్హెచ్డికి ఆర్హెచ్డికి అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఫంక్షన్ ఒకటే ఇచ్చారు అనుకోండి, అప్పుడు మనం ఎల్హెచ్డి ఆర్హెచ్డి కనుక్కోనక్కర్లేదు, డైరెక్ట్గా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఆ వచ్చేటువంటి వాల్యూని డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అవుతుంది. నెక్స్ట్ మరి ఒక ఇంటర్వెల్లో డిఫరెన్షియబుల్ అంటే మనం కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్ ఇన్ ఆన్ ఇంటర్వెల్ డిస్కస్ చేసుకున్నాం. కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ అలాగే క్లోజ్డ్ ఇంటర్వెల్లో డిస్కస్ చేసుకున్నాం. అలాగే డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి, లెట్ ఎఫ్ బి ఏ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి, దట్ మీన్స్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి. ఎఫ్ బి ఏ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి మీన్స్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి, దెన్ ఎఫ్ ఈజ్ సెడ్ టు బి డిఫరెన్షియబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి ఇఫ్ ఫస్ట్ వన్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ సి ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏబి, ఎఫ్ ఈజ్ రైట్ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ, ఎఫ్ ఈజ్ లెఫ్ట్ డిఫరెన్షియబుల్ ఎట్ బి. చూసుకోండి ఒకసారి 3 పాయింట్స్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నామా లేదా ఒకసారి చూడండి. ఈ డిఫరెన్షియబుల్ ప్లేస్లో కంటిన్యూస్ ఎట్ సి ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు ఏబి, ఎఫ్ ఈజ్ లెఫ్ట్ కంటిన్యూస్ ఎట్ ఏ, సారీ రైట్ కంటిన్యూస్ ఎట్ ఏ లెఫ్ట్ కంటిన్యూస్ ఎట్ బి. అంటే కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి అడిగినప్పుడు సేమ్ పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం మనం కంటిన్యూటీలో. అలాగే ఇక్కడ డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి అంటే ఏ దగ్గర రైట్ డిఫరెన్షియబుల్ కావాలి, బి దగ్గర లెఫ్ట్ డిఫరెన్షియబుల్ అవుతూ, సో ఈ ఓపెన్ ఇంటర్వెల్ ఏబిలో ప్రతి పాయింట్ దగ్గర డిఫరెన్షియబుల్ కావాలి, దెన్ వీ సే దట్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి. సో అది డెఫినేషన్ ఆఫ్ డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ, అలాగే ఫంక్షన్ ఏ అనే పాయింట్ దగ్గర ఫంక్షన్ చేంజ్ అవుతుంటే, ఏ అనే పాయింట్ దగ్గర ఫంక్షన్ చేంజ్ అవటం అంటే మీనింగ్ ఎక్స్ లెస్ దాన్ ఏ ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ ఫంక్షన్ డిఫర్ అవుతూ ఉన్నట్లయితే, దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్. ఇఫ్ బోత్ ఎగ్జిస్ట్ ఫైనట్లీ అండ్ ఆర్ ఈక్వల్ దెన్ వీ సే దట్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ.
అలాగే డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ఏ ఫంక్షన్ ఇన్ క్లోజ్ ఇంటర్వల్, ఈ 3 పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేసుకున్నాం ఇప్పటి వరకు. నెక్స్ట్ వన్, లెట్ ఎఫ్ బి ఏ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ క్లోజ్ ఇంటర్వల్ ఏబి. అగైన్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ క్లోజ్ ఇంటర్వల్ ఏబి, దెన్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏబి. దట్ మీన్స్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏబి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఎగ్జిస్ట్స్ ఫైనెట్లీ, ఎగ్జిస్ట్స్ ఫైనెట్లీ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. క్లియర్గా చెప్పాలంటే ఇదే ఫస్ట్ ప్రిన్సిపల్ మనకి, అంటే ఈ డెఫినేషన్ మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. అంటే ఏంటి, జనరలైజేషన్ ప్రాసెస్ ఇది. అంటే ఇప్పుడు సి బిలాంగ్స్ టు ఏబి, అప్పుడు లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై సి అని హెచ్ రాసామనుకోండి, ఎఫ్ ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై హెచ్ అని రాస్తే అది సి అనే పాయింట్ దగ్గర డిఫరెన్షియబిలిటీ. ఇప్పుడు ఏబి ఓపెన్ ఇంటర్వెల్ ఏబిని ప్రతి పాయింట్ దగ్గర డిఫరెన్షియబుల్ కావాలంటే, అప్పుడు ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏబి లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఎగ్జిస్ట్ ఫైనెట్లీ, దెన్ లిమిట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్, అండ్ ఆల్సో దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెఫినేషన్. డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ బై ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాం మనం. లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్, బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములా ఇప్పుడు మనకి, ఎందుకంటే ఐపీలో ఈ ఫార్ములా బేస్ మీదే మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్, దిస్ ఇస్ కాల్డ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఇఫ్ వై ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ద గివెన్ ఫంక్షన్, దెన్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ డినోటెడ్ బై, ఎఫ్ డాష్ ఎక్స్ మీన్స్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ అని. చూడండి ఇక్కడ సింబాలిక్ గా డాష్ డాష్ రాస్తాం, ఎఫ్ డాష్ ఎక్స్ అంటే దట్ ఇస్ డెరివేటివ్. దిస్ ఈజ్ ఆల్సో డినోటెడ్ బై డివై బై డిఎక్స్. అంటే మనం వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకున్నట్లయితే ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఆల్సో డినోటెడ్ బై డివై బై డిఎక్స్. డివై బై డిఎక్స్ మీన్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఆర్ క్యాపిటల్ డివై రాయొచ్చు, లేదా వై డాష్ అని రాయొచ్చు, వై డాష్, లేదా వై సఫిక్స్ వన్ అని రాయొచ్చు, వై వన్. దట్ వై వన్ మీన్స్ డెరివేటివ్, ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ వై అని. వై డాష్ అన్నా కూడా డెరివేటివ్ ఆఫ్ వై అని. మనం ఎక్కువగా ఈ డివై బై డిఎక్స్, ఎఫ్ డాష్ ఎక్స్, వై డాష్, వై వన్ ఈ నోటేషన్స్ బాగా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ క్యాపిటల్ డివై అనే నోటేషన్ మనం ఎక్కడ యూజ్ చేయం మన టెక్స్ట్ బుక్స్ లో. సో కాబట్టి నోటేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రా. నోటేషన్స్ తెలియకపోతే వై వన్ అన్నారు అనుకోండి, వై వన్ అంటే ఏంటి, కోఆర్డినేట్ జామెట్రీలో ఎక్స్ వన్ వై వన్ లో వై వన్ ఇది అనుకుంటారు మీరు. డిఫరెన్సియేషన్ లో వై వన్, వై సఫిక్స్ వన్ రాశారంటే దట్ మీన్స్ ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ వై. వై డాష్ రాసినా ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ వైని, ఎఫ్ డాష్ ఎక్స్ రాసిన డివై బై డిఎక్స్ ఎలా రాసినా డెరివేటివ్ ఫస్ట్ డెరివేటివ్. నెక్స్ట్ వన్ జస్ట్ సింపుల్ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. లెట్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి డిఫరెన్షియబుల్ ఫంక్షన్, ఎట్ ఎక్స్ ఇఫ్ వి డినోట్ ద చేంజ్ ఇన్ ఎక్స్ బై డెల్టా ఎక్స్ అండ్ ద కరస్పాండింగ్ చేంజ్ ఇన్ వై బై డెల్టా వై, then delta y is equal to f of x plus delta x minus f of x, and f dash of x is equal to limit delta x tends to 0 f of x plus delta x minus f of x by delta x, that is equal to limit delta x tends to 0 delta y by delta x. చూడండి ఇక్కడ మీకు ఇందాక చెప్పాను ఫస్ట్ ప్రిన్సిపల్ అని. సో ఇక్కడ ఆర్డర్ మారింది, స్టెప్స్ ఆర్డరు. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఆల్సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్, దిస్ డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్ ఈజ్ కాల్డ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఫస్ట్ ప్రిన్సిపల్, ఫస్ట్ ప్రిన్సిపల్ అనగానే ఈ ఒక్క ఫార్ములా ఐపీ పాయింట్లో ఈ ఒక్క ఫార్ములా గుర్తు తెచ్చుకుంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అవుతుంది.
అఫ్ కోర్స్ మనకి డిఫరెన్షియబిలిటీ మీద కూడా ఒక 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు, బట్ అవి మనకి అక్కడ యూస్ మళ్ళీ అవి డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ యువర్ ఫంక్షన్ ఎట్ ఏ పాయింట్ మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. రైట్, సో అసలు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిఫరెన్సియేషన్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిఫరెన్షియేషన్? సో ఫర్ దిస్ లెట్ అస్ సీ ద జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ డెరివేటివ్ ఎట్ ఏ పాయింట్. జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ డెరివేటివ్ ఎట్ ఏ పాయింట్. సో ఆల్రెడీ డిఫరెన్సియేషన్ యొక్క యూజ్ ఏంటి అంటే మీకు ఫిజిక్స్లోనే బాగా ఎక్కువగా యూజ్ ఉంటుందిరా. సో చాలా ప్లేసెస్లో మనం డెరివేటివ్ అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే డెరివేటివ్ ఎట్ ఏ పాయింట్, డెరివేటివ్ మీన్స్ ఇన్స్టంటేనియస్ చేంజ్. ఇన్స్టంటేనియస్ చేంజ్ మీకు కంటిన్యూస్ చేంజ్ ఉంటుంది లేదా చేంజ్ బిట్వీన్ 2 పాయింట్స్ ఉంటుంది, బట్ మనకి డెరివేటివ్ మీన్స్ ఇన్స్టంటేనియస్ చేంజ్. మీరు ఆల్రెడీ ఫిజిక్స్లో మెకానిక్స్లో చూసుంటారు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్ అన్నారు అనుకోండి, అంటే మీకు ఇచ్చినటువంటి ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేసి టీ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే సో యూ గెట్ ద ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎట్ టీ ఈక్వల్ టు 2 సెకండ్స్ వచ్చేస్తుంది. సో యాక్చువల్గా అసలు ఫిజిక్స్ పర్పస్లో మనకి డిఫరెన్షియేషన్ టాపిక్ను డెవలప్ చేసింది. సో దానికి మ్యాథమెటిక్స్ అంటే మనకి ఫిజిక్స్లో ఎక్కువగా చెప్పరు, దాని గురించి డిస్కస్ చేయరు. సో మ్యాథమెటిక్స్లో మాత్రం దాని గురించి చాలా దానికి యూజెస్ చాలా ఉన్నాయి. రైట్, జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ డెరివేటివ్ ఎట్ ఏ పాయింట్. సో జాగ్రత్తగా కాన్సెప్ట్ అబ్జర్వ్ చేయండి. లెట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ ఫంక్షన్ అండ్ లెట్ పి పాయింట్ ఏ కామా ఎఫ్ ఆఫ్ ఏ అండ్ క్యూ ఏ ప్లస్ హెచ్ కామా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ బి 2 పాయింట్స్ క్లోజ్ టు ఈచ్ అదర్ ఆన్ ద గ్రాఫ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. అంటే వై ఈజ్ ఈక్వల్ ఎఫ్ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకున్నట్లయితే ఫర్ ఎవ్రీ ఫంక్షన్ దెర్ ఈజ్ ఏ గ్రాఫ్, ఫర్ ఎవ్రీ ఫంక్షన్ దెర్ ఈజ్ ఏ గ్రాఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x+3 అని తీసుకున్నాం అనుకుంటారా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x+3. మనం మరి వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ అంటాం కాబట్టి అప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు 2x+3 అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు 2x+3 మీన్స్ దట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్, వై ఈక్వల్ mx+c ఫామ్ స్ట్రైట్ లైన్. మరి స్ట్రైట్ లైన్ అంటే దానికి ఒక గ్రాఫ్ ఉంటుంది. అలాగే వై ఈజ్ ఈక్వల్ టు x² ax² + bx + c అంటే క్వాడ్రాటిక్ ఫంక్షన్. మరి క్వాడ్రాటిక్ ఫంక్షన్ అంటే మీరు 10th క్లాస్లో కూడా నేర్చుకున్నారు పాలినామియల్స్ చాప్టర్లో, గ్రాఫ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ పెరాబోలా. సో కాబట్టి జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ అవి, నువ్వు ఏ ఫంక్షన్ తీసుకున్నా దానికి ఒక గ్రాఫ్ అంటూ ఉంటుంది. సో ఇప్పుడు మరి దాంట్లో ఆ గ్రాఫ్లో 2 పాయింట్స్ తీసుకుంటున్నాం, ఏ కామా ఎఫ్ ఆఫ్ ఏ, అంటే ఎక్స్ వాల్యూ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు వై వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. ఇక్కడ వై వాల్యూ మీన్స్ హైట్ అని, ఎక్స్ వాల్యూ హారిజాంటల్ లైన్, వై వాల్యూ వర్టికల్ లైన్ వస్తుంది మనకి. అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎఫ్ ఆఫ్ ఏ మీన్స్ హైట్ ఆఫ్ ద ఫంక్షన్ లేదా హైట్ ఆఫ్ ద గ్రాఫ్ ఫ్రమ్ ద ఎక్స్ యాక్సిస్ అని ఎఫ్ ఆఫ్ ఏ అంటే. అలాగే క్యూ అనదర్ పాయింట్, ఏ ప్లస్ హెచ్ కామా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. ఇక్కడ మనం వై వాల్యూ అని వై అని రాసుకోవచ్చు, ఇక్కడ y1 ఇక్కడ y2 అని, బట్ ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ ఏ ఇస్తున్నామంటే అప్పుడు వై వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది కాబట్టి ఆ వై కోఆర్డినేట్ ఎఫ్ ఆఫ్ ఏ అని రాసుకుంటున్నాం ఇక్కడ. అలాగే ఎక్స్ వాల్యూ ఏ ప్లస్ హెచ్ అయితే వై వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అని రాసుకుంటున్నాం. మరి కరస్పాండింగ్ టు దిస్ గ్రాఫ్ ఇలా ఉంటుందిరా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి గ్రాఫ్ని. అంటే చూడండి ఈ రెడ్ కలర్ ఇది గ్రాఫ్, ఇది షేప్ కర్వ్ షేప్ ఇచ్చాం కాబట్టి దట్ ఈస్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ మీద 2 పాయింట్స్ ఇవిరా, పి అండ్ క్యూ, అంటే పి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏ కామా ఎఫ్ ఆఫ్ ఈ పాయింట్ పి, ఈ పాయింట్ క్యూ, ఏ ప్లస్ హెచ్ కామా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. మరి ఇప్పుడు ఈ 2 పాయింట్స్ నైబరింగ్ పాయింట్స్ అంద కరువురా. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని మనం జాయిన్ చేసుకున్నట్లయితే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. దెన్ ద లైన్ పాసింగ్ త్రూ దీస్ 2 డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ద కర్వ్ ఈజ్ కాల్డ్ సీకెంట్ లైన్ అంటాం మనం.
పి అండ్ క్యూఆర్ టూ డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ఎనీ కర్వ్, దెన్ ద లైన్ పాసింగ్ త్రూ పి అండ్ క్యూ ఈజ్ కాల్డ్ సీకెంట్ లైన్. సీకెంట్ లైన్ అంటాం మనం. సో అంటే ఈ బ్లూ లైన్ని మనం సీకెంట్ లైన్ అంటాం. మరి ఇప్పుడు దాంట్లో మనకి చూడండి, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు పీక్యూ రెండు పాయింట్స్ తీసుకున్నాము, అలాగే పి నుంచి ఒక వర్టికల్ లైన్ డ్రా చేసాము, ఈ గ్రీన్ కలర్ లైన్. అలాగే క్యూ నుంచి కూడా ఒక వర్టికల్ లైన్ డ్రా చేసుకున్నాము, ఈ బ్లూ కలర్ లైన్. అంటే ఈ పాయింట్ ఏ అయితే ఈ హైట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. ఈ పాయింట్ ఏ ప్లస్ హెచ్, ఎక్స్ వాల్యూ ఏ ప్లస్ హెచ్ అయితే దిస్ హైట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అవుతుంది. ఈ పాయింట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ, ఈ పాయింట్ ఎక్స్ ఈక్వల్ ఏ ప్లస్ హెచ్ కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ హెచ్ అవుతుంది. అంటే ఇది ఏ ప్లస్ హెచ్ మైనస్ ఏ కాబట్టి హెచ్ అవుతుంది. అలాగే ఈ పి అనే పాయింట్ నుంచి ఈ క్యూ నుంచి పాస్ అయినటువంటి వర్టికల్ లైన్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది ఆర్ దగ్గర మీట్ అయిందని అస్యూమ్ చేసుకుంటే, ఇప్పుడు ఈ క్యూఆర్ లెంత్ ఎంత అవుతుందో చెప్పగలరు ఎవరైనా? వాట్ ఈస్ ద లెంత్ క్యూఆర్? వెరీ గుడ్. సో ఇక్కడ టోటల్ హైట్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ రాయది. ఈ హైట్ లో నుంచి ఈ గ్రీన్ కలర్ హైట్ సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలింది క్యూఆర్ఏ అవుతుంది. మరి గ్రీన్ కలర్ ఈ వర్టికల్ లైన్ హైట్ ఎంత అంటే ఎఫ్ ఆఫ్ ఏ, బ్లూ కలర్ లైన్ హైట్ వచ్చేటప్పటికి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. అప్పుడు క్యూఆర్ లెంత్ కావాలంటే, సో అప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ లో నుంచి ఎఫ్ ఆఫ్ ఏ సబ్ట్రాక్ట్ చేస్తే క్యూఆర్ వస్తుంది. అలాగే పిఆర్ లెంత్ కూడా తెలుసు మనకి హెచ్ అని. సో ఇప్పుడు ఫ్రమ్ ద ట్రయాంగిల్ పిక్యూఆర్ ఇట్ ఈస్ క్లియర్ దట్, అంటే ఇప్పుడు మనకి ఈ లైన్, ఈ బ్లూ లైన్ ఎక్స్ యాక్సిస్తో తీటా యాంగిల్ చేస్తుందని అస్యూమ్ చేసుకుంటే, దెన్ ట్యాన్ తీటా ఈజ్ కాల్డ్ స్లోప్ ఆఫ్ ద లైన్. ఇఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ పి అండ్ క్యూ మేక్స్ ఎన్ యాంగిల్ తీటా విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్, దెన్ ట్యాన్ తీటా ఈజ్ కాల్డ్ స్లోప్ ఆఫ్ ద లైన్. అది మనం ఆల్రెడీ జామెట్రీలో నేర్చుకున్నాం, స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో ఇంక్లినేషన్ ఆఫ్ ఏ లైన్, దాని నుంచి స్లోప్ ఎం ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆఫ్ తీటా. సో కాబట్టి ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ద సీకెంట్ లైన్ పీక్యూ అవుతుంది. మరి ఇక్కడ ఈ పిఆర్ ఈ ఎక్స్ యాక్సిస్ ప్యారల్గా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఈ పిఆర్తో చేసేటువంటి యాంగిల్ కూడా తీటానే అవుతుంది. సో ఫ్రమ్ ద ట్రయాంగిల్ పీక్యూఆర్ ట్యాన్ తీటా ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే క్యూఆర్ బై పిఆర్ అవుతుంది. క్యూఆర్ బై పిఆర్ బట్ స్లోప్ ఆఫ్ ద సీకెంట్ లైన్ పీక్యూ ఏమవుతుంది అంటే, బికాస్ వీ నో ద పాయింట్స్ బోత్ పి అండ్ క్యూ, సో దేర్ ఫోర్ వీ కెన్ రైట్ ద స్లోప్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ జాయినింగ్ టూ పాయింట్స్ ఈజ్ వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్, దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఏ ప్లస్ హెచ్ మైనస్ ఏ. ఇక్కడ ఏఏ క్యాన్సిల్ అయిపోతే హెచ్ వచ్చేస్తుంది. అంటే స్లోప్ అంటే ట్యాన్ తీటా, అప్పుడు ట్యాన్ తీటా వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ అవుతుంది రా, అంటే ఏఏ క్యాన్సిల్ అయిపోతే హెచ్ అవుతుంది. రైట్, ఇప్పుడు దీని నుంచి మనం ఒక కంక్లూజన్కి వద్దాం. ఏంటంటే ఇప్పుడు ఈ పాయింట్ క్యూ అనేది ఈ కరువు మీద మూవ్ అవుతూ పీని రీచ్ అయింది అనుకోండి, ఈ పాయింట్ క్యూ అనేది కరువు మీద మూవ్ అవుతూ ఇలా మూవ్ అవుతూ క్యూని రీచ్ అయినట్లయితే, అప్పుడు ఈ సీకెంట్ లైన్ ఇదిగో ఇలా ఈ ట్యాంజెంట్ లైన్గా కన్వర్ట్ అవుతుంది. అంటే యాజ్ క్యూ టెన్స్ టు పీ ఆన్ ద కరువ్, ద సీకెంట్ లైన్ పీ క్యూ టెన్స్ టు ట్యాంజెంట్ లైన్ అట్ పీ అవుతుంది. మరి అప్పుడు ఆటోమేటిక్గా స్లోప్ ఆఫ్ ద సీకెంట్ లైన్ తీటా అప్పుడు స్లోప్ ఆఫ్ ద ట్యాంజెంట్కి ఈక్వల్ అవుతుంది. మనం ఇప్పుడు ట్యాంజెంట్ యొక్క ఇంక్లినేషన్ మనం ఫైవ్గా ట్రీట్ చేసుకున్నట్లయితే అప్పుడు స్లోప్ ఆఫ్ ద ట్యాంజెంట్ ట్యాన్ ఫైవ్ అవుతుంది. అంటే ఇక్కడ కంక్లూజన్ ఎలా ఉండాలంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో అప్పుడు ట్యాన్ తీటా వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ అవుతుంది. సో వెన్ హెచ్ టెన్స్ టు జీరో, అంటే హెచ్ వాల్యూ జీరో అవుతున్న టెండింగ్ టు జీరో అయినట్లయితే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. దట్ మీన్స్ దెన్ క్యూ అప్రోచెస్ టు పి
అండ్ ద సీకెంట్ లైన్ పీ క్యూ బికమ్స్ టాంజెంట్ ఎట్ పి అండ్ థీటా టెన్స్ టు ఫైవ్. ఈ చేంజెస్ అన్ని లిమిట్లో రాసుకుందాం. అంటే ముందు లిమిట్ అప్లై చేద్దాం. నౌ టేకింగ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఫ్రమ్ వన్ వీ హ్యావ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో టెన్ థీటా ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్. మరి లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో థీటా టెన్స్ టు ఫైవ్ అవుతుంది కాబట్టి అప్పుడు లెఫ్ట్ సైడ్ వాల్యూ టెన్ ఫైవ్ అవుతుంది. రైట్ సైడ్ వాల్యూ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ అంటే దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ. టాన్ ఫైవ్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ దట్ ఏం ప్లస్ టాన్ ఫైవ్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ. హెన్స్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఈజ్ ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ టు ద కర్వ్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎట్ ద పాయింట్ ఏ కామా ఎఫ్ ఆఫ్ ఏ. దట్ ఈస్ డెరివేటివ్ ఎట్ ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ లైన్ టు ద కర్వ్ ఎట్ ఏ గివెన్ పాయింట్. సో దిస్ ఈస్ ద ఫైనల్ కంక్లూజన్. ఈ లాస్ట్ బ్లూ సెంటెన్సే మీకు ఫైనల్ కంక్లూజన్. అంటే ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఎట్ ఏ పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ అనగానే ఎస్ దానికి ఒక కర్వ్ ఉంటుంది అనేది మీకు మైండ్లో ఉండాలి. ఫంక్షన్కి టాంజెంట్ ఏంటి సార్ అని మీరు అనుకోవద్దు. ఫంక్షన్ మీన్స్ కర్వ్. ఆ కర్వ్కి ఒక పాయింట్ దగ్గర మనం డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే దట్ మీన్స్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ ద పాయింట్. పాయింట్ దగ్గర డిఫరెన్సియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ ద పాయింట్. సో దిస్ ఈస్ ద జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఎట్ ఏ పాయింట్. సో ఈ కాన్సెప్ట్ మనం సో సపరేట్గా అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అని చెప్పేసి టాంజెంట్స్ నార్మల్స్ చాప్టరే ఉంటుందిరా కంప్లీట్గా మనకి. సో ఆ టాంజెంట్స్ నార్మల్స్ చాప్టర్లో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటాం. ఒక ఫంక్షన్ ఇస్తాడంటే వై ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ పెరాబోలా. ఫైండ్ దట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ ఎక్స్ ఈక్వల్ టు వన్ అంటాడు. ఆర్ వన్ కామా టూ అనే పాయింట్ దగ్గర టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోమంటారు. మరి టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే పాయింట్ ఇచ్చాడు ఆల్రెడీ, ఇంకా స్లోప్ కావాలి మనకి. మరి స్లోప్ కావాలంటే ఏం చేస్తే స్లోప్ వస్తుంది అంటే ఇదిగో ఇదే ప్రొసీజర్. డిఫరెన్షియేట్ చేసి ఆ పాయింట్ దగ్గర డిఫరెన్షియేట్ చేస్తే ఆ వచ్చేటువంటి వాల్యూనే స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ లైన్ అవుతుంది. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ రా మనకి. అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అంటే మనకు డెరివేటివ్ యొక్క యూజ్ ఏంటి అంటే ఇదే. అలాగే ఫిజిక్స్లో అఫ్కోర్స్ ఫిజిక్స్లో చాలా ఉంటాయి, ఇన్స్టాంటేనియస్ చేంజ్, ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ అని ఇట్లా రకరకాలుగా ఉంటాయి. మ్యాథమెటిక్స్లో మాత్రం అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్సియేషన్ అని చెప్పేసి టాంజెంట్స్ నార్మల్స్ చాప్టరు, తర్వాత మ్యాక్సిమా మినిమా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి రా. రేట్ మెజరు ఫిజిక్స్ ప్రాబ్లమ్సే ఒక టాపిక్ ఉంటుంది మనకి. సో కాబట్టి అవి మీకు పర్ఫెక్ట్గా అంటే అర్థం కావాలి ఎందుకు ఇలా అవుతుంది అనే దానికి మీనింగ్ అంతే. కానీ ఇది మీరేం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదురా, నేర్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం ఏంటంటే డెరివేటివ్ అంటే మీనింగ్ ఏంటి, ఎట్ ఏ డెరివేటివ్ ఎట్ ఏ పాయింట్ అంటే ఏంటి అసలు దాని మీనింగ్ అంటే సింప్లీ ఒక ఫంక్షన్కి డెరివేటివ్ ఎట్ ఏ పాయింట్ అంటే ఆ ఫంక్షన్కి సంబంధించినటువంటి గ్రాఫ్కి ఆ పాయింట్ దగ్గర మనం టాంజెంట్ స్లోప్ కనుక్కుంటున్నట్లు, అది దాని మీనింగ్. అంటే ఒక పాయింట్ దగ్గర డెరివేటివ్ అంటే మీనింగ్ అది, రైట్? ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎఫ్ ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ఇస్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ దెన్ షో దట్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టూ ఎక్స్ అని ప్రూవ్ చేయమంటున్నారు. అంటే ఏమడుగుతున్నారు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. అంతేగాని ఒక పాయింట్ దగ్గర డెరివేటివ్ ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఎక్స్ అనేది ఒక రియల్ నంబర్ అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఉంటుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయండి అంటారు. అంటే మనం సో డెఫినెట్గా మనం యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే ఫస్ట్ ప్రిన్సిపల్, ఎందుకంటే డెరివేటివ్ ఎట్టే పాయింట్ అడగట్లేదుగా. డెరివేటివ్ ఎట్టే పాయింట్ అడిగితే ఎఫ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ రాసుకుంటాం మనం.
బట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x అని ప్రూవ్ చేయమంటున్నారు. అంటే సో జనరల్ డెరివేటివ్ అడుగుతున్నారు, పాయింట్ దగ్గర పర్టికులర్గా అడగట్లేదు కాబట్టి. అప్పుడు మనం జనరల్ కాన్సెప్ట్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ రాసుకున్నాం. మరి ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటున్నారు కాబట్టి ఆ ఏ ప్లేస్లో ఎక్స్ రాసుకుంటాం. సో గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై డెఫినేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఆర్ మనకి ఇదే ప్రాబ్లమ్ అని ఎలా అడగవచ్చు, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆర్ బై యూజింగ్ డెఫినిషన్, ఇలా రకరకాలుగా అడగవచ్చు. బై యూజింగ్ డెఫినిషన్ అన్నా బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నా ఫార్ములా ఇదే, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. సో ఎవ్రీ వన్ షుడ్ రిమెంబర్ దిస్ ఫార్ములా దట్ ఈస్ ఫస్ట్ ప్రిన్సిపల్ రైట్. ఇక మనకి లిమిట్ హెచ్ మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే అప్పుడు ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం మనం. దట్ ఈస్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై హెచ్. నౌ అప్లై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, దట్ ఈస్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ఎక్స్ హెచ్ ప్లస్ ఎక్స్ హెచ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై హెచ్. సో న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుందిరా. సో అప్పుడు 2ఎక్స్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఉంది కాబట్టి హెచ్ కామన్ తీయండి. న్యూమరేటర్లో హెచ్ కామన్ తీసుకుంటే ఇలా వస్తుంది హెచ్ ఇంటూ 2ఎక్స్ ప్లస్ హెచ్ బై హెచ్. నౌ క్యాన్సిల్ హెచ్ ఇన్ బోత్ న్యూమరేటర్ అండ్ డెనామినేటర్ అండ్ దెన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ హెచ్ దట్ ఈస్ 0 దట్ ఈస్ 2ఎక్స్ ప్లస్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు 2ఎక్స్. దట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 2ఎక్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2ఎక్స్, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2ఎక్స్. సో ఇక ఇదే కాన్సెప్ట్ ఇదే ఫార్ములా బేస్ చేసుకొని మనం ఆల్రెడీ మనం లిమిట్స్ ఎల్ హాస్పిటల్ రూల్ కోసం కొన్ని ఫార్ములాలు బై హార్ట్ చేసాంరా. ఆ ఫార్ములాల ప్రూఫ్లన్నీ ఇక్కడ మనం డిఫరెన్సియేషన్ చాప్టర్లో చేసుకుంటాం. ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ యూజింగ్ ద డెఫినేషన్ ఈజ్ కాల్డ్ ద మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ద డెరివేటివ్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ యూజింగ్ ద డిఫరెన్సియేషన్ ఆర్ డెఫినేషన్ ఈజ్ కాల్డ్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ద డెరివేటివ్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. సో డెరివేటివ్స్ ఆఫ్ సమ్ స్టాండర్డ్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ దెన్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. మీకు ఫార్ములాలు ఇచ్చిన ఫార్ములాల్లో ఫస్ట్ ఫార్ములా ఇదే, డి బై డి ఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఇస్ ఈక్వల్ టు 0. మరి ఎలా 0 వచ్చింది, బై హార్ట్ చేసాం బాగానే ఉంది, మనం బై హార్ట్ చేస్తున్నాం ఫార్ములాల్ని, కానీ ఎలా వచ్చింది ఈ ఫార్ములా అనేది మనకు నేర్చుకోవాలి కంపల్సరీగా. ప్రూఫ్, సిన్స్ ఎఫ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్, కాన్స్టెంట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కే ఆర్ సి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ వేర్ సి ఈజ్ ఏ ఫిక్స్డ్ రియల్ నంబర్. సో బై డెఫినిషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఫంక్షన్ ఆల్రెడీ మీరు ఫంక్షన్స్లో డెఫినేషన్ చదివి ఉంటారు, అంటే ఎక్స్కి నువ్వు ఏ వాల్యూ ఇచ్చినా ఎఫ్ఎక్స్ ఈజ్ ఫిక్స్డ్ కాన్స్టెంట్. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 సి అవుతుంది, ఎఫ్ ఆఫ్ 2 సినే, ఎఫ్ ఆఫ్ 100 వాల్యూ కూడా సినే. అంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ సి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కూడా సినే, దట్ ఈస్ సి మైనస్ సి బై హెచ్, దట్ ఈస్ 0 బై హెచ్, దట్ ఈస్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఎఫ్ డాష్ ఆఫ్ దేర్ఫర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ కాన్స్టెంట్ దెన్ ఇట్స్ డెరివేటివ్ ఈజ్ 0. సో దిస్ ఇస్ ద
ఫస్ట్ థీరం నోట్, ఇఫ్ సి ఇస్ ఏ కాన్స్టెంట్, అంటే దాన్ని ఇలా రాసుకుంటాం అని మీకు ఇచ్చిన ఫార్ములాలో ఇలా రాసి ఇచ్చాను మీకు. ఇఫ్ సి ఇస్ ఏ కాన్స్టెంట్ దెన్ డి బై డి ఎక్స్ ఆఫ్ సి ఇస్ ఈక్వల్ టు జీరో. నెక్స్ట్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ దెన్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటు ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటు ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఫార్ములా ఇది. మరి దీని ప్రూఫ్ ఎలా చేస్తాం అబ్జర్వ్ చేయండి. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్, మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ కాబట్టి ఆటోమేటిక్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఎన్ రాసుకోవచ్చు మనం. సో బై డెఫినేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ అంటే ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ పవర్ ఎన్ బై హెచ్. నౌ కన్వర్ట్ దిస్ ఇన్ టు ఫార్ములా ఫామ్ దట్ ఈస్ ద లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో x plus h whole power n minus x power n by x plus h minus x. And ఏం చేసాం, h కి x ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే చూడండి ఒకసారి, ఇక్కడ కూడా h tends to 0 అయినప్పుడు x plus h tends to x అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఫామ్ ఉంది అంటే ఈ ఫార్ములా ఫామ్ ఉంది చూడండి, లిమిట్ x tends to a x power n minus a power n by x minus a ఫామ్లో ఉంది ఎగ్జాక్ట్గా చూడండి. ఇప్పుడు x plus hని కాసేపు xగా ట్రీట్ చేయండి, ఈ xని aగా ట్రీట్ చేస్తే దిస్ ఇస్ x power n minus a power n లిమిట్ x tends to a, లిమిట్ x tends to a x power n minus a power n by x minus a ఫామ్, ఎగ్జాక్ట్లీ ఫార్ములా ఫామ్ ఉంది. సో ఆన్సర్ ఇస్ ఎన్ ఇంటు ఏ పవర్ ఎన్ మైనస్ వన్ రావాలి. ఇక్కడ ఏ అంటే ఎక్స్ కాబట్టి దట్ ఈస్ ఎన్ ఇంటు ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. సో ఇవి జస్ట్ ఫార్ములాలు బై హార్ట్ చేసుకోవాలి కానీ వీటి ప్రూఫ్లు ఏమి అడగరు. మనకి ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అడిగేటువంటివి, ఫైనల్ ఎగ్జామినేషన్లో అడిగేటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎక్సర్సైజ్లో ఉన్నాయి. జస్ట్ ఈ ఫార్ములా ఎలా వచ్చిందో తెలుసుకోవటం కోసం చెప్పింది. ఇదేం బై హార్ట్ చేస్తే చాలు. If f of x equal to x power n, then d f dash of x equal to n into x power n minus 1. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే d by dx of x power n is equal to n into x power n minus 1 అని రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ నోట్ పాయింట్ చూడండి, d by dx of x power n is equal to n ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. మరి ఆ ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నామో ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం మనం ఇక్కడ. ఎగ్జాంపుల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 2/3, అంటే ఇది ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములో ఉంది కాబట్టి ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ దట్ ఈస్ 2/3 ఇంటూ ఎక్స్ పవర్ 2/3 మైనస్ వన్. 2/3 మైనస్ వన్, మరి 2/3 మైనస్ వన్ అంటే దట్ ఈస్ మైనస్ 1/3 అవుతుంది. అంటే 2/3 ఇంటు ఎక్స్ పవర్ మైనస్ 1/3 దట్ ఈస్ ద డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 2/3. అంటే హౌ టు అప్లై ద ఫార్ములా అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా డిస్కస్ చేస్తున్నాం. ఓకే స్టూడెంట్స్, మీకు నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్, రిమైనింగ్ కాన్సెప్ట్, రిమైనింగ్ థీరమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. హలో స్టూడెంట్స్, ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ మై ఎక్స్ప్లెనేషన్ please subscribe my channel, like videos and share with your friends. That will boost my energy to make many more videos on objective type questions also. Okay, thank you.